యాదగిరి గుట్ట పట్టణంలో డీసీపీ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో 150 మంది పోలీసులతో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. యాదగిరి గుట్టలోని గణేష్ నగర్, ప్రశాంత్ నగర్, అంగడి బజార్లో మరియు పలు కాలనీ ఇండ్లలో తనిఖీలు నిర్వహించారు. యాదగిరిగుట్ట ప్రాపర్లో గణేష్ నగర్ కొంత పాటు అంగడి బజార్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. 6 నుంచి 8 o'clock వరకు కార్డన్ సెర్చ్లో దాదాపుగా 115 మంది ఆఫీసర్స్ డీసీపీ లైన్ నుంచి మరియు హోంగార్డ్ ఆఫీసర్స్ వరకు పాల్గొనడం జరిగింది. ఎస్పెషల్గా ఈరోజు మన యాదగిరిలో ఉన్నటువంటి గోకుల గణేష్ నగర్ మొత్తం కూడా చేయడం జరిగింది. మనకు గత 2 నెలల నుంచి చూస్తున్నాము ఇలాంటి కార్డన్ సెర్చ్ వలన మనం ఈ ప్రాంతంలో ఎలాంటి వ్యభిచార గృహాలు నడవకుండా పూర్తిగా నిర్మూలించినాము. ఇలాంటి కార్డన్ సెర్చ్ కంటిన్యూగా ఉంటాయని చెప్పి ఈ కార్డన్ సెర్చ్లో ఈరోజు 16 మోటార్ సైకిల్స్, 1 ఆటో మరియు 2 చాలా భారీ మొత్తంలో ఉన్నటువంటి దొరకడం జరిగింది. అండాలు తర్వాత బాలయ్య అని చెప్పి అదేవిధంగా 3 ఇల్లీగల్ సిలిండర్స్, తర్వాత 4 రౌడీ సీటర్స్ కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళను విచారించి వదిలిపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే 2 వీలర్స్ మోటార్ సైకిల్స్ సీజ్ చేశామో, ఏదైనా దొంగతనాల్లో పాల్గొన్నారా లేకపోతే డాక్యుమెంట్స్ కనెక్ట్ ఉన్నాయా లేవా అనేది వెరిఫై చేసిన తర్వాత రిలీజ్ చేయడం జరుగుతుంది. అండాలు అనే ఒక లేడీ మరియు బాలరాజు అనే ఇద్దరు కూడా భారీ మొత్తంలో బెల్ షాప్ నడిపిస్తున్నటువంటి సమాచారం పైన సీజ్ చేయడం జరిగింది. ఇది ఇలాంటివి ఎలక్షన్స్లో ఉపయోగిస్తారనేది సమాచారం ప్రకారంగా మేము గైడ్ చేయడం జరిగింది. తరచుగా ఇలాంటి కార్డన్ సెర్చ్లు ఆపరేట్ చేస్తాం, ప్రజలు కూడా మంచి కోఆపరేట్ చేశారు. ఇలాంటి కార్డన్ సెర్చ్లు చేయాలని చెప్పి వాళ్ళు సమాజంలో ఇలాంటి నేరస్తులను కానీ కొత్త వ్యక్తులు ఎవరైనా కానీ పట్టుకోవడానికి అనువుగా ఉంటుందని చెప్పి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తంపరిచినారు. కాబట్టి మేము తరచుగా ఇలాంటి కార్డన్ సెర్చ్ చేస్తామని చెప్పి ఐడెంటిఫై చేశాము. ఇన్ని విలేజ్లో కూడా ఇలాంటి కార్డన్ సెర్చ్లు ఈ నెలలో లోపల పూర్తి చేసి ప్రజల్లో కాన్ఫిడెన్స్ కల్పించడానికి మేము కంటిన్యూగా చేస్తామని చెప్పి హామీ.